మంత్రిగా వ్యవహరించిన పుష్పలీల గారికి రెండు టర్మ్లు ఒక ప్రజాప్రతినిధిగా ఉండకపోవడానికి ఏ కారణం వల్ల జరిగింది? ఒక 10 సంవత్సరాలు అంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలో ఎంతో ఇంపార్టెంట్. అది మన రాష్ట్ర రాజకీయాలు 2004 నుండి 2014 వరకు ఎంతో మార్పు చెందాయి. ఒక తెలంగాణ ఉద్యమం అనుకోండి, ఒక రాజశేఖర రెడ్డి గారి పాలన అనుకోండి, ఒక రాజకీయ డైనమిక్స్ మన రాష్ట్రంలో మారిపోయి ప్రజల్లో అవేర్నెస్ కూడా చాలా పెరిగింది. ఈ 10 ఏళ్లలో మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో అంటే ఒక ప్రతినిధిగా, ఎన్నో ఎన్నుకోబడే ప్రతినిధిగా లేకపోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దానివల్ల ఎటువంటి నష్టం జరిగింది అనుకుంటున్నారు? డెఫినెట్ గా జరిగింది అంటే ఏంటంటే, మనకి 10 ఏళ్ల గ్యాప్ జరిగింది, దాంట్లో కూడా నేనేం పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు ఒకసారి టికెట్ రాగానే ఎన్నికవడం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు కనిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే టికెట్ వస్తేనే రాజకీయాల్లో ఉండాలి, టికెట్ రాకపోతే రాజకీయాల్లో లేని అవసరం లేదు అనడానికి నేను వ్యతిరేకం. అంతే, ఇప్పుడు ఏముందండి, టికెట్ వస్తేనే పాలిటిక్స్ లో చాలా మంది, ఎంతో మంది ఉన్నారు, ఎన్ని స్థానాలు ఉంటాయి, అందరికీ టికెట్ వస్తున్నారు, అందరూ పనిచేస్తారు. అలా నాకు ఆ గ్యాప్ కూడా ఒక రకంగా ప్లస్ చేసింది. నుండి వికారాబాద్ కి మీరు మార్చడానికి కారణం ఏంటంటే, రిజర్వేషన్ మారింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. చేయవెళ్ళే రిజర్వేషన్ మారింది, ఆ రకంగా మారినప్పుడు నేను అక్కడికి వెళ్ళి మొన్న కంచుకోట అయ్యింది. కమ్యూనిస్టుల చర్యలో మీరు దాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. రిజర్వేషన్ లేకపోయినా మీరు అక్కడ అటెంప్ట్ చేయాలని ఎందుకు ట్రై చేయలేదు? ఎందుకంటే రిజర్వ్డ్ కేటగిరీలో వేరే వాళ్ళు పోటీ చేయలేరు, కానీ ఓపెన్ కేటగిరీలో ఒక రిజర్వ్డ్ స్ట్రాంగ్ లీడర్ గా ఉంటే మీరు వెళ్ళవచ్చు ఖచ్చితంగా. సో దానికి ఏదైనా కారణం ఉండిందా మరి? ఏముంది, ఇప్పటికి కూడా భారతదేశం యొక్క అదృష్టమా దురదృష్టమా నాకు అర్థం కాదు, కానీ కుల వ్యవస్థ మాత్రం ఉంది అన్నది మాత్రం వాస్తవం. అంటే వివక్ష ఉందంటే ఆ వివక్ష వల్లనే నాకు ప్రాబ్లం అయింది, ఇంకేమి లేదు. రిజర్వేషన్ అంబేద్కర్ రాసిన దాంట్లోనే టికెట్ ఇవ్వడమే పొందడమే కష్టమైన ఈ తరుణంలో. జనరల్ సీట్లలో వెళ్ళేసి పోటీ చేసేంత సత్తా నాకు తెలిసి ఇప్పుడు 63 సంవత్సరాలు 67 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా. ఈ స్వాతంత్రంలో చాలా మంది ఎవరో ఒకరికో ఇద్దరికో ఏదో ఒక కోణంలో ఆ జనరల్ స్థానంలో పోటీ చేసి గెలవడం తగ్గింది. బీజేపీలో కూడా ఆల్మోస్ట్ అంతే, ఎవరు కూడా రిజర్వ్ స్థానాలనే ఎక్కువ వరకు ప్రయారిటీస్ ఇచ్చాము, ఇచ్చారు కూడా, కానీ ఆ జనరల్ లో వెళ్ళేసి చేసేంత సత్తా ఉండదు. నేను అక్కడే ఉండి అక్కడే చేయాలని అన్నప్పుడు మీరు అన్నట్టుగా మజిల్ మనీ రెండు పనిచేస్తాయి. మిగతా ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా నేనున్న ఆ పార్టీలలో అంతా కష్టపడి పనిచేస్తే ఫైనల్ గా టికెట్ దగ్గరకు వచ్చేసరికి ఎంత పెట్టుకుంటావు, ఎన్నున్నాయి, మీరు పెట్టుకుంటారంటేనే టికెట్ ఇస్తాము అని రకంగా మాట్లాడే వ్యవస్థ దౌర్భాగ్యం ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో పనిచేస్తుంది. అందుకనే ఓటర్లను తప్పేం లేదు, వీళ్ళు ఇలా మాట్లాడడం వల్లనే పని చేయడం కోసము మహిళలు కావాలి, పని చేయడం కోసం దళితులు కావాలి, పని చేయడం కోసం ఓటు బ్యాంకులుగా కావాలి, కానీ నిజానికి టికెట్ వచ్చేసరికి మళ్ళీ ఎవరు వస్తారా, డబ్బున్న వాళ్ళు వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వాలన్న దుస్థితి నుంచి రానంత వరకు అన్ని పార్టీల పరిస్థితి ఇంతే. ఇప్పుడు ఒక పార్టీలో మన భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు వ్యవహరిస్తున్నారు. సో పార్టీ బలోపేతానికి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి మీరు ఎటువంటి ఒక కృషి చేయాలనుకుంటున్నారు, మీ ఐడియా ఏంటి? ఇప్పుడు 2014లో మొన్న ఎలక్షన్స్ లో నాకు టికెట్ రావడం అనేది భారతీయ జనతా పార్టీ నాకు చేసిన బెస్ట్ ఒక మంచి ఒక ఉదాహరణ చెప్పవచ్చు. అంటే వీళ్ళు ఏంటంటే టాలెంట్ను గుర్తించారు, స్త్రీని గౌరవించారు అని చెప్పడంలో నేను పార్టీలో వచ్చిన తర్వాత, అంటే అధికారం రాకముందే, మోడీ గారు ప్రధానమంత్రి కాకముందే నేను పదవిలో జాయిన్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వచ్చానంటే, ఒక మహిళ పైన అత్యాచారం జరిగితే ఢిల్లీలో స్వయంగా ఆ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీలా దీక్షిత్ గారు అన్న మాట నాకు కొంచెం నా మైండ్ లో పనిచేసింది. ఏంటి, ఒక స్త్రీగా ఉండి నేను ఒక అమ్మగా ఉండి ఒక ముఖ్యమంత్రి చేసిన దానికి విని నేను అసలు నా కూతురికే నేను రక్షణ ఇప్పించుకోలేని ఒక ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడిన పార్టీలో నేను ఉండడం కరెక్టా అని నేనే క్వశ్చన్ వేసుకుని నేను పార్టీ నేనే సొంతంగా నిర్ణయం తీసేసుకొని నేను బీజేపీ పార్టీ అయితే కరెక్ట్ అని నిర్ణయించుకొని నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఆ రోజు నేను జాయిన్ అయిన పరిస్థితుల్లో టిఆర్ఎస్ ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది, అప్పుడు ఉద్యమం స్టార్టింగ్ లో ఉంది, నాకు అక్కడ అప్పుడు అంత ఉధృతంగా అనిపించలేదు. అంటే అప్పుడు కేసీఆర్ గారు స్వయంగా నన్ను పార్టీలో చేర్చుకున్నప్పటికి కూడా నేను వచ్చిన తర్వాత పని ఇవ్వాలి, ఇప్పుడు సైన్యం లాగా మనం ట్రైన్ అయిన వాళ్ళం లేకపోయింది. అలాంటప్పుడు మన టైం వేస్ట్ అవుతుంది. పార్టీ గ్రో అవుతున్నప్పుడు మీరు పార్టీలో ఎందుకు, మరి అంటే 2012లో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ కూడా ఉండింది, అప్పటికి మీకు ప్రొఫైల్ అంటూ ఉంది, వెళ్తే మీకు పార్టీలో మంచి గుర్తింపు వచ్చేది అన్నది కూడా నా అభిప్రాయం. నాకు అక్కడ అనిపించలేదు, ఎందుకంటే నేను కొన్ని కోణంలో నేను పనిచేస్తాను, నా వ్యక్తిగతంగా
రెస్పెక్ట్ ఇచ్చినట్టు అంటే తక్కువైనట్టు కనిపించినా కానీ, లేకపోతే స్త్రీ అనేది ఒక చులకన భావం అక్కడ కనిపించినట్టు కానీ అలాంటి ప్లేస్ లో. కానీ కేసీఆర్ గారి గురించి పర్సనల్ గా జనరల్ గా బయట ఉండే అభిప్రాయము, వ్యక్తిగతంగా ఆయనతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీగా ఆయన ఎంతో ఎంతో గౌరవిస్తారు, క్యాజువల్ గా మాట్లాడేటప్పుడు కూడా ఎవరన్నా పేరు పెట్టి కూడా అడ్రస్ చేయకుంటే కూడా ఆయన ఒప్పుకోరన్న ఒక ఇది ఉంది. అంటే దాన్ని నేను అంత ఆయన మీరు అన్న దాంట్లోనే అంత చెప్పిన ఆయన ఇప్పుడు కేబినెట్ లో ఎంత మంది మంత్రులకు ఇచ్చాడండి, అది చాలదా? ఆయన మహిళలకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు? పర్సనల్ గా అయితే మర్యాద ఇస్తారు, ఎందుకంటే మీరు మర్యాద పదవి మాత్రమే మర్యాదగా చూస్తారా? పదవి కూడా ఇవ్వాలి కదా, నీ కూతురి మహిళగా చూస్తున్నారా? నీ కూతురి ఒకరు యోగురాలా, మిగతా వాళ్ళు లేరా? ఉద్యమాలు పనిచేసిన మహిళలు లేరా? చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అంటే మహిళలు ఇంకెవరు అవసరమో తన కూతురు ఒకరే ఉండాలనుకున్న సిద్ధాంతం ఆయన. అందుకనే జనరల్ గా ఇప్పుడు అంతే కదండి, మర్యాద అన్నారు ఎందుకంటే మర్యాదలో వారి గురించి చాలా ఇది జనరల్ గా కదండి. మర్యాద రెస్పెక్ట్ అంటే ఒక రకంగా మహిళకు రెండు కూడా ఆభరణాలు, ఇవి రెండు కూడా లేని దగ్గర ఉండకూడదు మహిళలు. నా పాయింట్ టిఆర్ఎస్ లో ఆత్మాభిమానాన్ని చంపుకొని రాజకీయాలు చేయడం నాకు అవసరం లేదండి. ఒక స్త్రీకి గౌరవం ఎలా ఉందని నాకు పెద్దగా అనిపించలేదా? ఇప్పుడు మీరు ఇంకో పెద్ద ప్లస్ మీరు నన్ను అడగలేదు, నేనే చెప్తాను. మీరు ఆరో స్వాతంత్రం వచ్చిన ఇప్పటి ముందే అన్నాను, ఆరో స్వాతంత్రం వచ్చిన మహిళల్లో ఒకరిద్దరు పేర్లు పెద్ద హైలైట్ చేశారు. ఇప్పుడు మీరు ఏ ఉద్యమం చూడండి, ఏ ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంత మంది మహిళలు ఉన్నారు, ఒక్కరన్నా హైలైట్ చేశారు. అంత డాస్ మీద మగవాళ్లే ఉన్నారు, ఉద్యమాన్ని కూడా క్రెడిట్ మగవాళ్లే పొందారు. మరి ఆడవాళ్ళని జస్ట్ ఎలా వాడుకున్నారు, జస్ట్ అంటే ఓటు బ్యాంక్స్ గానే చూసారు తప్ప వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారా? అంటే లీడర్స్ అంటే ఓన్లీ మగవాళ్లే సాధించినట్టుగా ఒక మెసేజ్ ఇవ్వాలి తప్ప, ఈ ఉద్యమంలో ఎంతో మంది కళా బృందాలు కానీ సంఘాలు కానీ మహిళల రూపంలో ఎంతో మంది పనిచేస్తారు, వాళ్ళకి ఎందుకంటే మరి రాలేదు? అంటే ఏంటి, చిన్న చూపే. దాని వల్లనే కదా రాజకీయాల్లో ఎవరైనా చూసి ఇంత కష్టపడినా కూడా మాకు ఎక్కడ గుర్తింపు లేదని మానసికంగా బాధపడి కొంతమంది మధ్యలో నుంచే డ్రాప్ అయిపోతుంటారు రాజకీయాల నుంచి. మీరు మాట్లాడేవి చూస్తుంటే మీరు నో డౌట్ ఆ ఫైర్ బ్రాండ్ అన్న తెలుస్తుంది, చాలా ఫ్రాంక్ గా సూట్ గా సమాధానాలు చెప్తున్నారు. ఫెమినిజం పై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? జనరల్ గా మగవాళ్ళ స్వభావం ఏంటంటే, ఇది పితృస్వామికి వ్యవస్థ కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ఉండాలి, లేకపోతే ఏది చేసినా మగవాళ్ళు చేసిన క్యారెక్టర్ సేవ్ చేసినా కూడా నచ్చే స్వభావం ఉండదు. బట్ భారతదేశంలో పర్టికులర్ గా ఫారెన్ కల్చర్ ను చూసి ఏదో కొత్త కొత్తగా కొన్ని చేస్తా ఉంటే జనరల్ గా దాన్ని చూసి మనవాళ్ళు కొంచెం అక్కడికి వెళ్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. అది కొన్నిటికి పని చేస్తే కానీ అన్నిటికి పని చేయట్లేదు. శాస్త్రీయంగా చూసినా మగవాళ్ళు ఆడవాళ్ళు రెండు వేరే, రెండు యూనిక్ అని చెప్పాలి ఈ సృష్టిలో, ఈ నేచర్ లో రెండు యూనిక్. పొంతన అన్న భావనతోనే ఫెమినిజం అనేది ముందుకెళ్తుంది. సో దాన్ని మీరు ఖండిస్తారా లేదా సపోర్ట్ చేస్తారా? అహంకారం అనేది ఉంటుంది, అందులో కనబడుతూ ఉంటుంది కదా, మగ అనేది ఒక అహంభావంతో ఉన్న దాంట్లో దాన్ని కొంచెం ఎక్కడైనా వ్యతిరేకించి ప్రశ్నించే స్థాయి ఉంటే దాన్ని ఫెమినిస్ట్ అని పెట్టేస్తారు. లేదు, ఫెమినిస్ట్ పోకడలతో ఇప్పుడు కొంచెం యువతను ప్రేరేపించాలని ఎన్నో ప్రయత్నం జరుగుతుంది, దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారు? అంటే ఫెమినిజం అనే ఒక ఐడియాలజీని మీరు సపోర్ట్ చేస్తారు? వరకు చేయాలండి. ఇప్పుడు మార్పు వస్తూ ఉంటది, మార్పు అనుగుణంగా మనం మారాలి. కానీ నేను ఇలాగే ఉంటానంటే కూడా కరెక్ట్ కాదు. అంటే మహిళా సాధికారత రావడం వేరు, పోలికతో పొంతనతో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేనే చెప్తాను, ఆడవాళ్ళంటే చీర కట్టుకుని ఉండాలి కదా. మరి ఆడవాళ్ళు కంఫర్టబుల్ కోసం డ్రెస్ వేసుకుంటే దాని గురించి మీరు ఇలా డ్రెస్ వేసుకుంది కాబట్టి ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది అని డ్రెస్ చూసి మనం చేయకూడదు కదా, అలాంటి జడ్జిమెంట్ ఉండకూడదు. కాబట్టి స్త్రీకి కానీ కొన్ని స్వేచ్ఛలు ఉండాలి, కొన్ని రకాలుగా కొన్ని పరిస్థితులకు అనుగుణంగా తను తాను మార్పు కను కూడా కొన్నిసార్లు ఇప్పుడు సమాజంలో మార్పును యాక్సెప్టెన్స్ వస్తుంది. సాంప్రదాయవాదాల వాదులకు నచ్చకపోయినా, ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా, పరిస్థితుల దృష్ట్యా కొన్నిసార్లు అలా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అంత మాత్రాన అది మొత్తానికి అలా దారి తీసింది, అది వ్యతిరేక భావానికి వెళ్ళింది అని కూడా అనుకోవడం లేదు. సంప్రదాయాలు ఎంతవరకు ముఖ్యం అంటారు ఒక మహిళకి? సాంప్రదాయం ఒక మహిళకి ముఖ్యం కాదు, మగవాడు కూడా ముఖ్యమే. సాంప్రదాయం అని చెప్పి మహిళల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అందుకే అంటున్నాను. కొంచెం నేను పక్షపాతిని, మహిళా పక్షపాతిని, అలానే మరీ అగేనిస్ట్ కూడా మగవాళ్ళకి కాదు. మంచి భర్తలు ఉన్నారు, మంచి సోదరులు ఉన్నారు, కానీ మహిళలు అనేవారు ఇలాగే ఉండాలని గీత గీస్తే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే రామాయణంలో కూడా సీతకు గీత గీసి పెట్టిపోయాడు రాముడు, అయినా కూడా అనుకోకుండా ఒక దుష్టుల చేత ఆమె బయటికి వెళ్ళింది. సరే, ఎవరు గీచినా కూడా గీత గీశారా అని దాడిపోయిందని చెప్తారు, కానీ లాస్ట్ ఫైనల్ గా మాత్రం ఎవరు చెప్పరు. అది మాత్రం రామాయణంలో ఆ విషయాన్ని రాముడు మాట వింటది సీత అన్నారు, కానీ లాస్ట్ కి ఆయన ఆమె
చనిపోయి ఆమె వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. భర్త పిలిచినా కూడా రాదు. ఎందుకు? భూసమాధి తీసుకుంటుంది. తీసుకుంటుంది ఎందుకు? నువ్వు భర్తగా ఉండి నన్ను రక్షించి నన్ను చూడాల్సిన వాడివి కూడా నా మాట అప్పుడు వెళ్ళి, కానీ నా పిల్లల బాధ్యత కోసం నేను ఇప్పుడు ఉన్నానే, ఇంకా నాకు అయిపోయింది అనేసి తను తన మదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది భర్తతో ఉండలేదు. ఎందుకంటే భర్త అంటే భార్య అంటే అన్ని వినాలి. భూదేవి లాంటి స్వభావం అది. మంచిగా చూస్తే బాగానే ఉంటాం, కోపం వస్తే ఏమొస్తుంది? భూకంపాలు వస్తాయి. అంటే స్త్రీని కూడా అలాగే చూడాలి, కానీ అలానే కాకుండా తీవ్రంగా ఆలోచించుకొని మాత్రం చూడకూడదు. అలాగే కొన్ని సామాజిక అంశాలకు వచ్చినట్టయితే అమ్మ, యువత రాజకీయాల్లోకి రావడం, యువత రాజకీయ అరంగేట్రం గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని ప్రోత్సహిస్తారా, ఎలా చూస్తారా? మన భారతదేశంలో చాలా పెద్ద అసెట్ ఇప్పుడు ఉన్న, ఏ ప్రపంచ దేశాలు లేనంతగా యువత మన దేశానికి రావడం మనకు చాలా తెలుసు. దీన్ని కరెక్ట్ గా మోల్డ్ చేసుకొని రాజకీయాల్లో రావాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలు నిజంగా ఒక ఎడ్యుకేషన్ కాకుండా సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు రాజకీయంలో ఉండాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం రాజకీయాల్లో ఉండాలి. యూత్ ఎంత మంచి, ఎంత బాగా బయటకు వస్తే, ఎంత రాజకీయాలను తెలుసుకోగలిగితే, పౌరుడిగా తన బాధ్యతను తను తెలుసుకోగలిగితే ఈ భారతదేశంలో ఉన్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ సాంప్రదాయవాదంగా పెద్దవాళ్ళే ఉండాలి, ఈ ఏజ్ వాళ్ళ సూట్ కాదు, ఆ ఏజ్ వాళ్ళ సూట్ కాదు అంటే నేను. సో మీరు కూడా పర్సనల్ గా మీరు ఒక అధికార పొజిషన్ లో ఉన్నప్పుడు యువతని మరియు మహిళా కార్యకర్తని ప్రోత్సహిస్తుంటారా? చాలా వరకు నేను చేసిన తర్వాత ఇబ్బందులు కూడా ఫేస్ చేశాను నేను సీనియర్స్ తో. ఎందుకంటే నేను ఆ యూత్ ని ఎంకరేజ్ చేయడం వల్లనే నన్ను చాలా వాళ్ళని చాలా, ఎందుకంటే నువ్వు వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టావు, వాడు చిన్న బచ్చా కానీ వాడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు, వాడికి మైక్ ఇవ్వడం ఏంటి, వానికి ఎంకరేజ్ చేయడం ఏంటి అని సీనియర్స్ అంతా నా మీద పగబట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా చేశారు కూడా, చేసినా కూడా నేనేమి పట్టించుకోలేదు. సీనియర్స్ అంటే నాకు ఇప్పుడు మీ పార్టీలో కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు ఇద్దరే గుర్తొస్తున్నారమ్మా. సో ఈ పార్టీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి, దత్తాత్రేయ వర్గం మరియు కిషన్ రెడ్డి వర్గం ఉందంటారు, వాటి మధ్యలో జగడ జరుగుతుందని కూడా ప్రజల టాక్. సో మీరు మిమ్మల్ని ఏ వర్గంలో చూసుకుంటారు? మీరు నేను పార్టీ వర్గమే, ఇద్దరు వర్గము, ఆ వర్గాలన్నీ బయట వాళ్ళు వర్గాలకు అతీతంగా. పార్టీ అనేది ఒక వృక్షం లాంటిది, దాన్ని కాపాడుకుంటూ వెళ్తే కానీ మళ్ళీ ఎదగాలంటే పార్టీలో ఒకళ్ళు చేపట్టుకుంటే కానీ పైకి ఎదగలేదు. అలాంటి వ్యవస్థ ఇక్కడ కనిపించదు. జనరల్ గా అది బయట పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణ కానీ నాకైతే ఎప్పుడు అనిపించలేదు. చక్కగా అందరు కలిసి ఉంటాము, ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ భేదప్రాయాలు ఉన్నట్టు అన్ని పాటల్లాగా తను కోడాలు కుదుకోవడాలు, లేదా ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం అలాంటిది ఎప్పుడైనా మీకు కనిపించిందా, లేదా ఎవరన్నా చెప్పారా? లేదు. అంటే రాజసింగ్ గారు కిషన్ రెడ్డి గారి మీద కూడా పెట్టడం జరిగింది, ఓపెన్ గా ఒక ఎమ్మెల్యే వచ్చి రాష్ట్ర ప్రెసిడెంట్ పట్టుకొని చాలా బ్యాడ్ గా కూడా చెప్పడం జరిగింది. అంటే ఓపెన్ గా ఇది అంటే కొంత ఇప్పుడు అందరు ఇంట్లో 5,000 సమానంగా ఉండదు, అది ఇంటర్నల్ గా కొన్నిసార్లు ఒకరు వినరు, వినని వాళ్ళు తీసుకోలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ లాగా తీసుకున్నప్పుడు అంత హార్ష్ గా తీయడం కుదరదు, కాబట్టి ఆయన అన్నదాన్ని కూడా పెద్ద మీద సీరియస్ గా కూడా తీసుకోలేదు. రాజకీయాలు మేమంతా ఒకటే ఫ్యామిలీ గానే ఉంటాం, కానీ ఎవరు కూడా గొడవ పడిన సందర్భాలు ఎక్కడ కనపడలేదు. ఇంకోటి అమ్మా, ఇప్పుడు చూసినట్టయితే లేటెస్ట్ గా 2 నెలల నుండి బాగా దేశాన్ని మొత్తం కుదిపేసి కదిపేసిన డిమానిటైజేషన్ ఎలా జరిగింది అనుకుంటారు? ఆ దేశాన్ని నిజంగానే నష్టపరిచిందంటారా, లాభపరిచిందంటారా? ఈ మోదీ గారు ఎంతో పెద్ద సాహస నిర్ణయం తీసుకున్నారు, దీన్ని మీరు ఒక ఇంత అనుభవం ఉన్న రాజకీయ నాయకులుగా మీరు ఎలా పరిగణిస్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ప్రతిపక్షాలకి చాలా బాధ జరిగిండొచ్చు, కానీ సామాన్యుడికి కూడా కొంచెం బాధ జరిగింది నేను ఒప్పుకుంటాను. కానీ నిజంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అసలు ఎందుకంటే చెడు చేశారని మాత్రం అనలేదు. ఇంక్లూడింగ్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మంచి పని చేశారు, కాకపోతే కొంచెం ప్రికాషన్స్ తీసుకుని ఉంటుంటే బాగుండే అని అన్నారు. ఇంకో మాట కూడా, ఇంకోటి కూడా చూడండి, ఆ తర్వాత కూడా ఎలక్షన్స్ చాలా జరిగినాయి. ఇది మనం చరిత్ర మధ్యలో ఎలక్షన్స్ జరిగాయి, అయినా కూడా ఎక్కడ కూడా మాకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరిగాయి, ఎక్కడ మాకు వ్యతిరేకత రాలేదు. అంటే గెలిచినారంటే ప్రజలు మాకు ఆమోదం ఇచ్చినట్టు ఒక పాయింట్, ఆర్థిక పరంగా దేశానికి ఇది మంచి చేస్తుందంటారు. మీరు ఎవరైతే పెట్టు బాగా డబ్బులు ప్రజలను మోసం చేసి ఏవైతే నల్లధనాన్ని రూపంలో అంటే డబ్బులు టాక్స్ కట్టకుండా దాచిపెట్టుకున్న డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనేది పార్టీల ఫండ్తో కోట్లాది రూపాయలు తీసుకొని ప్రజలకు నోటు ఓటు అని చెప్పేసి కొన్ని వాళ్ళకి అందరు కూడా పెద్ద దెబ్బ తగిలిండొచ్చు. వాళ్ళకి ఏమన్నా బాధ ఉండొచ్చేమో, కానీ మధ్యతరగతిలో డబ్బులే లేనప్పుడు మనకు రోజు 4,000 తీసుకుని ఏం చేస్తావు? రోజు కూలి చేసుకునేవాడు రోజు వేరి పని ఏమో అవసరం ఉంటుంది. వాడు కొనుక్కునే ఆ కూలీ వచ్చేది 500, ఆ 500 నుంచి వాడు 200 పెట్టుకునేవాడు. అంత తప్ప వాడికి ఏం బాధ జరిగింది? ఎవడు ఉన్నాడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బందులు పడిపోయిన అరిచారు అనేది నా ఇది. కానీ పార్టీకి పెద్ద నష్టం లేదు, మోడీ గారు తీసుకున్న నిర్ణయం నిజంగా అందరికీ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. నేను చెప్పింది చూసినట్టయితే గోవాలో చండీగఢ్ లో కూడా ఒక పార్టీ అదే వారంలో జరగబోయే తన 2 కార్యక్రమాలను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అంతే కదా,
ఇప్పుడు ఒక రకంగా చెడ్డోళ్ళు చెడ్డోళ్ళు అంటే ప్రజలు చెడ్డోళ్ళు అన్నారు, పార్టీలు ప్రతిపక్షం హోదాలో మాట్లాడతాయి, కేజ్రీవాల్ ఇన్ని మాట్లాడుతున్నారు, కానీ ఆయన చేసింది అంత కరెక్ట్ అంటే మరి ఆ కేజ్రీవాల్ కూడా చెడ్డోడు అని అక్కడ లోకల్ ఉన్న వాళ్ళే చెప్తూ ఉంటున్నారు. మరి ఆయన అంత బాగా చేసిన వాడైతే ఇప్పుడు ఎందుకు ఆయనకు నెగిటివ్ వస్తుంది? మోడీ గారు చేసేది మంచి పని, ఆయన ఏం పెద్ద స్వార్థం కోసం చేసిన వ్యక్తి కాదు. ఆయన వచ్చిన నేపథ్యం కూడా చూసినట్టయితే ఎప్పుడు కూడా తప్పలేదు. ఆయన ఏమన్నారు, ఒకవేళ నేను తీసుకునే ఈ నిర్ణయం కనుక తప్పని మీకు అనిపిస్తే నన్ను ఉరి తీయండి, లేదా నన్ను శిక్షించండి అని అన్నాడు. ఇప్పుడు 50 రోజులు అయిపోయిన తర్వాత మీకు చూస్తుంటే నేనే మౌననే మాకు చూస్తే మనకు వస్తుంది కదా డబ్బులు, ఎన్నైనా తీసుకోవచ్చు, మినిమం 10,000. బాగా డబ్బున్న వాళ్ళకి బాగా ఉన్న వాళ్ళకి రోజు లావిష్గా పెట్టాలి, ఒక రకంగా పొదుపు చేసినట్టు కూడా అయింది. ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ వచ్చేసాయి, బ్యాంక్స్ కూడా చాలా బాగా సహకరణ చేస్తున్నారు. ఎక్కడో కొన్ని సిస్టమ్ అది ఎక్కువ మంచి పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు అవుతాయి. ఇది ఎవరైనా ఊహించారా? అసలు ఎవరు కూడా ఊహించండి. నిన్నే అంత బాగా తీసుకున్నాడంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు మై ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు. ఇంతగా డిమోనటేషన్ లాంటి ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరగడం జరిగింది, అంటే మళ్ళీ కరప్షన్ అవ్వదనే దానికి ఏదైనా గ్యారంటీగా చూస్తున్నారా? కరప్షన్ ని అంత తొందరగా ఎవరు చేయలేరు, కానీ అవ్వచ్చు, కానీ కొంచెమే జరుగుతుంది. పెద్దగా ఇన్ని రోజులు జరిగినంత కరప్షన్ మాత్రం జరగదు. మనీ ఆల్రెడీ సిస్టమ్ లోకి వచ్చింది. ఎవరైనా ఖర్చు పెట్టాలన్నా 1 రూపాయలు లెక్క చెప్పాల్సింది, కాబట్టి ఛాన్సెస్ తప్పకుండా. అంటే కంటెంపరీ ఇష్యూస్ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ రోహిత్ వేముల గారి ఇన్సిడెంట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం, అది 1 ఇయర్ అయింది ఆల్మోస్ట్. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పట్లో చూసినట్టే వాళ్ళైతే నాన్నగారు కూడా మేము షెడ్యూల్ కాస్ట్ చెందిన వాళ్ళం కాదు, ఓబీసీ వడ్డరా మా కులం అని చెప్పినా చాలా మంది దాన్ని రాజకీయ ఎక్స్ప్లోయిటేషన్ చేయడం కోసం, ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం కోసము దాన్ని ఒక దళిత ఇష్యూగా దానికి రంగు పూసి వాళ్ళు ఎంతో ఎక్స్ప్లోయిట్ చేయడం జరిగింది. ఎటువంటి సందర్భం అంటే అవసరం లేకున్నా ఒక రాహుల్ గాంధీ గారు అనుకోండి, అరవింద్ కేజ్రీవాల్ గారు అనుకోండి, మన ఎన్నడూ మన స్టేట్ కి రాని వాళ్ళు స్పెషల్ గా సెంట్రల్ యూనివర్సిటీకి రావడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు, అంటే మీ క్రిటికల్ గా మీరు? నేనైతే శవరాజకీయాలు చేశాను అనిపిస్తుంది. శవరాజకీయాలు ఎందుకంటే ఎంత అసహ్యమైన పరిస్థితి ఎక్కడ ఉండదు, దాని నేపథ్యం వేరు, మీరు వాడుకున్న విధానం వేరు. అది మచ్చలేని దత్తాత్రేయ గారి గురించి వీళ్ళందరూ ఇన్వాల్వ్ చేశారు, చాలా చేశారు, చాలా పెద్ద ఆయన, చాలా మంచి ఇది సాఫ్ట్ కార్నర్ మనిషి. సరే అది ఏమైనా కూడా వాళ్ళు పెద్ద పొందింది కూడా పార్టీలకు అతీతంగా చాలా మంది దత్తాత్రేయ గారు అంటే పార్టీలకు అతీతంగా మన ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా అందరూ ఎంతో గౌరవం చూపిస్తారు. ఇప్పుడు ఇష్యూను వాడుకోవాలంటే ఆ సిచ్యువేషన్ ఎలా మార్చుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, తెలివి లేని రాజకీయ నాయకులు చాలా మంది దాన్ని ఉపయోగించుకోవాలని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరు చెప్పడం ఎందుకంటే డైరెక్ట్ గానే చెప్తారు, పార్టీ సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టింది అంటారా ఆ ఆర్గ్యుమెంట్? ఎందుకంటే ఎంత చేసినా వాళ్ళు ఏదైనా కావాలనుకున్న మాత్రం తిప్పించుకోలేకపోయినారు. స్వయంగా ఆ అబ్బాయికి సంబంధించినంత వరకు న్యాయం జరగాలనుకునే దాంట్లో మాత్రం నిజంగా కూడా మేము అంటే వాళ్ళు ఎన్ని తప్పుడుగా రుజువు చేయాలని చూసినా కూడా వాళ్ళే ఫెయిల్యూర్ అయిపోయారు, అది ప్రజలు గమనించారు. కాస్ట్ను ముందు తీసుకుని శివరాజకీయాలు చేయడం, ఆ అబ్బాయి బీసీ అని చెప్పినా కూడా దొంగ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఎస్సీ అని చూపించి ఒక ముద్ర వేసేసి దాన్ని పెద్దగా ఎన్కాస్ట్ చేసుకుందామని ఎన్నడూ రాని వాళ్ళంతా కూడా హైదరాబాద్ వాలిపోయారు. పెద్ద జోక్ ఏంటంటే అక్కడికి రాహుల్ గాంధీ గారు రావడం ఏంది, అక్కడ కేజ్రీవాల్ రావడం ఏంది, అసలు అంత పెద్ద ఇష్యూ. ఇప్పుడు యూనివర్సిటీ లోపల ఇప్పుడు రాజకీయాలు ఉండకూడదు అంటారు, కానీ రాజకీయాలు లేని ప్లేస్ ఏది లేదు. ఎందుకంటే ఉన్న రాజకీయాలు విద్యార్థులతో ఉంటుంది, కానీ దాన్ని చాలా వరకు కూడా ఎక్కువగా చేసేసుకుని దాన్ని బాగా ఎన్కాస్ చేసుకుందామని వచ్చారు. తీరా చూస్తే వాళ్ళు నవ్వుల పాలయ్యారు. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో రావాలన్నది రాహుల్ గాంధీ గారికి పాపం తెలియదు. దెబ్బతగిలినప్పుడే మందు పెట్టాలి, కానీ అది అయిపోయి వారం రోజులు అయినా అప్పుడు పట్టేస్తే ఇప్పుడు అలాంటి పట్టే ఆయన ఉత్తరప్రదేశ్ లో అనుకుంటున్నాడు. సో ఇప్పుడు మీరు దక్షిణాది ఉమాభారతిగా ఒక ఫైర్ బ్రాండ్ గా, ఒక చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న ఒక దళిత మహిళగా, ఎంతో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ లో పార్టీ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఒక భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఎక్కడ చూసినా ఏంటి ఒక కులం కార్డు వేసుకుని రాజకీయాలు చేయాలనుకున్నా, యూపీ యొక్క ఇంకా చూస్తే అక్కడ చూస్తే చాలా తండ్రి కొడుకులవి రాజకీయాలు చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎన్ని స్టేట్స్ లలో చూస్తే కూడా లేకుండా పోయింది. అసలు ప్రజలకి ఏం కావాలన్నది క్లారిటీ, పార్టీకి కూడా ఒక ఫేస్ అన్నది లేకుండా జరిగింది ఉత్తరప్రదేశ్ లో. అది వాళ్ళు చేసుకుందండి, కానీ ఇక్కడ మనకు సంబంధించినంత బీజేపీ పార్టీ ఏంటంటే స్టాండ్ గా ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా వర్కౌట్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏదో తొందరగా లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ప్రతి దగ్గర క్యాండిడేట్ ను ముఖ్యమంత్రి పెట్టాలని ఏమి ఉండదు. ఫస్ట్ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఒకరున్నా ఐదుగురున్నా చేసిన సందర్భాలు కూడా ఉంటాయి కదా, అది చాలా కష్టమైన పరిస్థితులు కొన్నిసార్లు చేసుకోవాలి. పార్టీ ఉత్తరప్రదేశ్ లో గెలిస్తే దాన్ని 4 లేదా 5 భాగాలు విభజించాలనుకుంటున్నారు అని ఒక టాక్ పబ్లిక్ లో ఉంది.
అనుకోవడం అండి. టాక్స్ ఏముంటాయి, ఆరోపణలు ఎవరితో వచ్చినట్టు రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కువ అయిపోయి మాట్లాడే వాళ్ళ మాటలు అవి, ఎవరితో వచ్చినాడు వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైతే బీజేపీ పార్టీలో కాన్స్టెంట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది, ఇక్కడ ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు ప్రధాన జాతీయ పార్టీలో మీరు ఆల్రెడీ ఉన్నారు. సో ఇప్పుడు జనసేన వైపు కూడా మీరు జాయిన్ అయ్యి పార్టీలను కవర్ చేయాలనుకున్న ఉద్దేశంలో ఉన్నారా? మీకేమైనా అనిపించిందా? నాకైతే అనిపించలేదు. అంటే ఒక ఛాన్స్ అయితే ఆస్కారం ఉందని ఎంతవరకు అనుకోవచ్చు మేము? అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఒక మహిళకి నేను ఇంతకుముందే అన్నా, గౌరవం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానన్న గౌరవం ఇక్కడ నాకు బాగానే ఉంది. మీకేమైనా డౌట్ వస్తే నేనేం చెప్పలేదు. రాజకీయాలను ఒకే శబ్దంలో వర్ణించాలంటే, నేటి రాజకీయాలను ఒకే శబ్దంలో వర్ణించాలంటే ఎలా చెప్తారు? మార్పు రావాలి, రాజకీయాలు మార్చాలి, కీ పెట్టి మార్చాలి. వెరీ నైస్ మ్యామ్, చాలా చాలా ధన్యవాదాలు మేడం. మీతో మాట్లాడడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్. చూసారు కదండి, పుష్పలీల గారితో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మరో కొత్త అతిథితో మళ్ళీ కలుసుకుందాం.